నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. వివరాలేకి వెళితే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైటీలకేమి ఏ సమస్య ఉండదు, మంచిగా డబ్బు ఉంది, లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు, వాళ్లకు ఎటువంటి సమస్యలు లేవు, కేవలం ప్రవాసులకు మాత్రమే సమస్యలు ఉన్నాయని చెప్పి కొంతమంది భావిస్తూ ఉంటారు. కువైట్ లో ఉన్న కువైటీలకు కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయన్న, ఆ యొక్క సమస్యల వల్ల కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉన్నారు. వివరాలేకి వెళితే కువైట్ లోని ఒక కువైటీ పౌరుడు ఆత్మహత్య చేసుకుని మరణించినట్టు కువైట్ భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. ఆ యొక్క వ్యక్తి తన యొక్క ప్రాణాలు తీసుకోవడానికి ఒక చిన్న తుపాకీని ఉపయోగించాడని చెప్పి తనను తానే స్వయంగా కాల్చుకొని తుపాకీతో కాల్చుకొని తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలయ్యి రక్తస్రావం ఎక్కువ కావడంతో అయితే వైద్యులు చికిత్స అందిస్తూ ఉంటే అతను మరణించినట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. కువైట్ లో ఉన్న భారతీయులు గాని కువైటీలు గాని ప్రవాసులు గాని ఎవరైనా సరే అన్న, అందరికీ సమస్యలు అనేవి ఉంటాయి. ఆ పరిస్థితులకు మనం తలొగ్గితే గాని భూమి మీద ఎవరూ మిగలరన్నా. ఎందుకంటే అంబానీ అయినా సరే, మనమైనా సరే, ఎవరికైనా సరే ఏదో ఒక సమస్య ఉంటుంది. అది ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, లేకపోతే పనిచేసే చోట కావచ్చు. కాబట్టి ఏ సమస్యనైనా ఎదుర్కొని ఆ యొక్క కష్టం నుంచి బయటపడి మనమైతే ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్న. దయచేసి ఎవరు ఇలా ఆత్మహత్యల జోలికి వెళ్లవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.